ఎనిమిదవ నెల ఎనిమిదవ తారీఖు ముహూర్తం ఖరారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాక్సీ సినిమా షూటింగ్ కు ఎనిమిదవ నెల ఎనిమిదిని ముహూర్తంగా ఖరారు చేయడం జరిగింది యష్ కి ఎనిమిదవ నెంబర్ లక్కీ నెంబర్ అనే విషయం తెలిసిందే కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన యష్ తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కేజీఎఫ్ వన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యష్ రెండు వేల ఇరవై రెండులో కేజీఎఫ్ టూతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రెండు సినిమాలతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు ముఖ్యంగా కేజీఎఫ్ టు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు దేశ వ్యాప్తంగా ఎస్ కి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా యశ్ తో సినిమాలకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించారు కానీ యష్ మాత్రం తదుపరి సినిమాకు ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు ఎన్నో కథలు విన్న యశ్ చివరకు విభిన్న చిత్రాలతో దర్శకురాలుగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా మంచి విజయాలను సొంతం చేసుకున్న గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు గీతూ మోహన్ దాస్ గత ఆరు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు యష్ గీతూ మోహన్ కాంబో సినిమాకి టాక్సిన్ అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారనే వార్తలు వచ్చాయి కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాక్సిక్ సినిమా షూటింగ్ ఎనిమిదో నెల ఎనిమిదిని ముహూర్తంగా ఖరారు చేయడం జరిగింది యష్ కి ఎనిమిదవ నెంబర్ లక్కీ నెంబర్ అనే విషయం తెలిసిందే ఆ తేదీన సినిమాను ప్రారంభించే విధంగా ప్లాన్ చేస్తున్నారట ఈ నెల ఎనిమిదిన నా సినిమా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగాయంటూ కన్నడ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది సినిమా ఎదురు చూస్తున్న యష్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరికి ఇది గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు యష్ సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లో ఆసక్తి ఉంది కనుక ఆ స్థాయిలోని సినిమా ఉండే విధంగా కన్నడతో పాటు హిందీ తెలుగు తమిళ మలయాళ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు యష్ గత చిత్రం వెయ్యి కోట్ల వసూళ్లను నమోదు చేసింది కనుక టాక్సిక్ కూడా వెయ్యి కోట్లకు మించి వసూలు చేసే విధంగా ఉండాలని అభిమానులు మరియు కన్నడ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు ఈ సినిమాలో యష్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ నటిస్తుందనే వార్తలు వచ్చాయి ఆ తర్వాత మరికొందరు పేర్లు కూడా వినిపించాయి ముఖ్యంగా యస్ సోదరి పాత్రలో నయనతార కనిపించబోతుందని కూడా పుకార్లు షికార్లు చేశాయి ఇప్పటి వరకు సినిమాలో హీరోయిన్ విషయమై యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ కన్నడ మీడియాతో పాటు ఇతర మీడియా సంస్థల్లో మాత్రం రోజుకో వార్త అన్నట్లుగా వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ యష్కి కి జోడీ అనే ప్రచారం జరుగుతుంది టాక్సిక్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందనే వార్తలు కూడా ఆ మధ్య వచ్చాయి మొత్తానికి సినిమాను ఈ నెల ఎనిమిదిన ప్రారంభించిన తర్వాత అన్ని విషయాలపై ఓ స్పష్టత అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి యష్ తో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం ఆసక్తి చూపుతున్నారు కేజీఎఫ్ తర్వాత యష్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆయనతో నటించేందుకు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు అయితే యష్ గీతూ మోహన్ల నిర్ణయం ఏంటి అనేది చూడాలి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి